దేశంలో తొలిసారిగా ఆలయ బోర్డుల్లో కానీ, మార్కెట్ కమిటీల్లో కానీ, లేదా రాజకీయ నియామకాల్లో కానీ ఏకంగా 50% పదవుల్ని చట్టం చేసి మరీ నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ప్రభుత్వానికి మీరంతా కూడా మరోసారి రక్షాబంధనం కట్టమని చెప్పి కోరుతా ఉన్నాను. అక్క చెల్లెమ్మలకు ఈ రకమైన మార్పులు అక్క చెల్లెమ్మల జీవితాలలో ఎప్పుడూ కూడా జరగల. ప్రతి అక్క చెల్లెమ్మను నేను కోరుతా ఉన్నా, ఒక్కసారి మీరు మీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి, 10 సంవత్సరాల మీ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి అని అడగండి. ఆ అకౌంట్ స్టేట్మెంట్ చూసిన తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన స్టేట్మెంటు, మరో 5 సంవత్సరాలు మన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్మెంటు చూడండి. ఆ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీ ఖాతాలకు, మీ బ్యాంక్ అకౌంట్లకు కనీసం 1 రూపాయి అయినా వచ్చిందా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలా 2 చేతులు పైకెత్తానబ్బా. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన పరిస్థితులు, నేరుగా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లు చూస్తే లక్షలు కనిపిస్తూ ఉన్న పరిస్థితి కేవలం ఈ 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మన ప్రతిపక్షం మాయల్ని, మోసాన్ని నమ్ముకుంటే మనందరి ప్రభుత్వం మీకు చేసిన మంచిని మనందరి ప్రభుత్వం నమ్ముకుంది. కాబట్టే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు ఇవి కానే కావు అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎంపీల భవిష్యత్తును మాత్రమే నిర్ణయించే ఎన్నికలు కావివి. ఈ రాష్ట్రంలో దాదాపుగా 2.5 కోట్ల అక్క చెల్లెమ్మలు, ఈ రాష్ట్రంలో దాదాపుగా 2.5 కోట్ల అక్క చెల్లెమ్మలు వారి భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు కూడా నిర్ణయించే ఎన్నికలు ఇవి అని ప్రతి అక్క చెల్లెమ్మ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇక రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని గట్టిగా నమ్మిన మనకు రైతు వ్యతిరేక కూటమికి మధ్య జరుగుతూ ఉన్న సంగ్రామం ఈ ఎన్నికలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ప్రతి రైతన్నా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ 5 సంవత్సరాల 58 నెలలు మీ బిడ్డ పాలన, మీ బిడ్డ పాలనకు ముందు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలన జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రైతు భరోసాగా మీ బిడ్డ పాలనలో ఈ 58 నెలల్లో రైతు భరోసాగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా ఇవ్వని విధంగా ప్రతి రైతన్నకు తాను పెట్టుబడికి సహాయంగా ప్రతి ఏటా 13,500 రూపాయలు ఇస్తూ ఈ 58 నెలల కాలంలో ప్రతి రైతన్న చేతిలోనూ ఒక్క రైతు భరోసాగానే మీ బిడ్డ ప్రభుత్వం, మీ బిడ్డ ప్రతి రైతన్న చేతిలోనూ ఏకంగా 67,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టింది. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అదే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాటు ఆయన హయాంలో 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ పేరిట మోసం చేసిన చంద్రబాబు, ఆయన మనస్తత్వం ఎలా ఉంది? ఈ 58 నెలల కాలంలో ప్రతి రైతన్నకు కూడా తోడుగా ఉంటూ రైతు భరోసాగా ప్రతి రైతన్న చేతిలోనూ ఈ 58 నెలల్లో 67,500 పెట్టిన మీ బిడ్డ మనస్తత్వం ఎలా ఉంది అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. పగటి పూటే, ఈరోజు పగటి పూటే రైతన్నలకు 9 గంటల పాటు క్వాలిటీ ఉచిత విద్యుత్ ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉంది. పగటి పూటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడో రాత్రిపూట
12 గంటకో 1 గంటకో ఎప్పుడో కరెంట్ వచ్చేది. ఆ టైంలో ఎప్పుడో కరెంట్ వచ్చేటప్పుడు పోయేది. ఆ స్విచ్లు ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు పగటి పూటే 9 గంటల పాటు క్వాలిటీ ఉచిత విద్యుత్, గ్రామ గ్రామాన కూడా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి రైతులను కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్న ఆర్బీకే వ్యవస్థలు, ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తూ ఉంది. 0% వడ్డీ పంట రుణాలు మళ్ళీ ఈరోజు రైతన్న తలుపు తడుతూ ఉన్నాయి. రైతన్నలకు ఈరోజు మొట్టమొదటిసారిగా ఆర్బీకేల ద్వారా ప్రతి ఎకరా ప్రతి పంట ఈ క్రాప్ చేసి రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు ఉచిత పంటల బీమా ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఇప్పుడు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రైతన్నలకు నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే కరువు వచ్చే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఏ నష్టం జరిగినా కూడా సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న రోజులు కూడా కేవలం మీ బిడ్డ ఈ 58 నెలల పాలనలోనే జరుగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని ప్రతి రైతన్నను కోరుతా ఉన్నా.